थर्माकोल, मार्कर, गुंडसूदुलु, सिज़र, स्टैंपलर, अरटि आकु। నేను ఇక్కడ చాలా పెద్దది తీసుకున్నాను అరటి ఆకు. ఇప్పుడు రౌండ్ షేప్లో కట్ చేసుకున్న థర్మాకోల్ని అరటి ఆకు మీద పెట్టి ఆ రౌండ్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. సో చూసారు కదండి, రౌండ్ షేప్ని డ్రా చేసుకున్నా. ఇప్పుడు ఆ డ్రా చేసుకున్న రౌండ్ షేప్ని నేను సిజర్తో కట్ చేసుకుంటున్నా. సో అరిటాకుని కట్ చేసుకున్నా. ఇప్పుడు కట్ చేసుకున్న ఆకుని ఈ థర్మాకోల్ షీట్ మీద పెట్టి స్టాప్లర్తో స్టాప్లింగ్ చేసుకుంటున్నా. రౌండ్ షేప్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఆకుని, లేకపోతే ఆకు చిరిగిపోతుంది. ఆకు చుట్టూ స్టాపిల్ చేసుకుంటున్నాను. సో చూసారు కదండి, థర్మాకోల్కి మొత్తం ఆకుని స్టాపిల్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఆకుని రెండు షేపుల్లో కట్ చేసుకున్నానండి. ఒకటి కొంచెం పెద్ద సైజు, ఇంకొకటి కొంచెం మీడియం సైజు. ఇప్పుడు కట్ చేసుకున్న ఆకుల్ని వెనక వైపు తిప్పి నేను ఈ ఫోల్డింగ్స్ అనేవి చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆకుని వెనక వైపు తిప్పుతాను. ఇప్పుడు మడత పెట్టుకుంటాను. సో ఈ మడత పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మడత పెట్టుకోండి, ఆకు అనేది చిరగకుండా. ఆ మధ్యలో అక్కడ స్టాపిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టాపిల్ చేసుకున్న తర్వాత ఉన్న ఎక్సెస్ పార్ట్ ఉంది కదండి, దాన్ని నేను కట్ చేసుకుంటున్నా. చూసారు కదండి, ఇప్పుడు ఆకు రెండు చివర్లని మధ్యలోకి తీసుకొస్తున్నాను. అంటే ఇందాక పిన్ చేసుకున్న దగ్గరికి తీసుకొస్తున్నా. ఆ రెండు చివర్లని కలిపి మళ్ళీ పిన్ చేసుకుంటున్నాను. ఒక పువ్వు రేఖ షేపులో మనకి ఆకు అనేది ఏర్పడింది. అట్లాగే ఇంకొకటి కూడా చేసుకుంటున్నాను. ఫోల్డింగ్స్ అనేవి మాత్రం జాగ్రత్త. డార్క్ గ్రీన్ కలర్ అనేది ముందుకు రావాలి. ఇందాక చూపించినట్టు పిన్ చేసుకున్నా, అట్లాగే ఎక్సెస్ పార్ట్ని కట్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ ఇందాకలాగే ఆకు రెండు చివర్లని మధ్యలో పిన్ దగ్గరికి తీసుకొచ్చి ఆ రెండింటిని కలిపి కూడా పిన్ చేస్తున్నాను. సో చూసారు కదండి, ఇప్పుడు ఆ తయారు చేసుకున్న పెటల్స్ని నేను గుండుసూదులతో గుచ్చుతున్నాను. థర్మాకోల్ షీట్కి గుండుసూదులతో గుచ్చుతున్నాను. ఇది పెద్ద సైజు పెటల్ అండి.
ఈ థర్మోకోల్ రౌండ్ చుట్టూ ముందు పెద్ద సైజ్ పెటల్ అంటించుకోవాలి. పెద్ద సైజ్ పెటల్ అనేది గుచ్చుకోవాలి. అలాగే చిన్న సైజ్ పెటల్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సేమ్ ప్రాసెస్. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. దీనికి ఏం మెజర్మెంట్స్ కూడా అవసరం లేదండి. మొదట చేసుకున్న పెటల్స్ కొంచెం పెద్దగా చేసుకోవాలి, తర్వాతవి కొంచెం చిన్నగా చేసుకోవాలంతే. మీకు సైజ్ తెలియడం కోసం ఒకటి పెద్దది ఒకటి చిన్నది అని చూపించడానికి అలా పెట్టాను. ఇప్పుడు ఇది పెద్ద సైజు, చిన్నది తీసేసానండి, మీకు ఇందాక చూపించడం కోసం పెట్టాను. ఇప్పుడు పెద్ద సైజు తీసుకున్నా ఇంకొకటి, అది కూడా ఆ థర్మోకోల్ రౌండ్కి అంటించుకుంటున్నా. ముందు పెద్ద సైజ్ పెటల్స్ మాత్రమే థర్మోకోల్ రౌండ్కి అంటించుకోవాలి. సో రెండు పెటల్స్ పెట్టాను కదండి. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో చిన్న సైజు చేసుకున్న పెటల్ని గుచ్చుతున్నాను. సో చూసారు కదండి, రెండు పెద్ద పెటల్స్ మధ్యలో ఒకటి చిన్నది, అలా థర్మోకోల్ చుట్టూ గుచ్చుకోవాలి. ఇప్పుడు నేను డెకరేషన్కి చామంతి పువ్వులు అట్లాగే గులాబీ పువ్వులు వాడుతున్నాను. మీకు ఇంటి దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటిని వాడచ్చు. లేదు, పువ్వులు అవైలబుల్గా లేకపోతే లేదా బయటకు వెళ్ళే పరిస్థితి కాదు కాబట్టి గంధము కుంకుమతో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఒక చామంతి పువ్వు, ఒక గులాబీ పువ్వు అలా ఆల్టర్నేట్గా పెట్టుకుంటున్నాను, ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు. మీరు మీకు నచ్చినట్టు మీకు నచ్చిన పువ్వులు పెట్టుకోవచ్చు. చెప్పాను కదండి, పువ్వులు లేకపోతే కనుక గంధము అట్లాగే కుంకుమతో డెకరేట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు అట్లా మొత్తం చేసింది నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఆల్టర్నేట్గా చామంతి పువ్వు గులాబీ పువ్వు పెట్టాను, అట్లాగే పెటల్స్ పెద్దవి కొంచెం చిన్నవి పెట్టాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రెండు పెద్ద పెటల్స్ మధ్య ఒక చిన్న పెటల్ పెట్టాను. ఈ వీడియోలో ఆసనం ఎలా తయారు చేయాలో చూపించాను కదండి. నెక్స్ట్ వీడియో అంటే రేపే రిలీజ్ చేస్తున్నాను ఆ వీడియో. ఆ వీడియోలో సింహాసనం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రేపు మార్నింగే రిలీజ్ చేస్తున్నాను, సో తప్పకుండా చూడండి.